मुख्यमंत्री केसीआर निूरे आयुर आरोग्यों उ राष्ट्र एक्सइज शाखा मंत्री डाक्टर वी श्रीनिवास गौड़ आकांक्षार सीएम केसीआर जन्मदिन सदर्भंग महबूब नगर पट शिव उ व्यवसाय क्षेत्र में मोकल नाटार कोटि वृक्षारचन कार्यक्रम निर्वहनपी तन तंड्री नारायण गौड़ ई समय में मृति चंदों को अक्रम निर्वयाम आय आवेदन व्यक्त మనసు బాధతో ఉన్నప్పటికీ సమాజానికి ఎంతో మేలు చేసే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ప్రజలంతా కోటి వృక్షార్చనలో భాగం కావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున చెట్లు నాటాలని చెప్పి భావించాం. మరి అనుకోకుండా మా దురదృష్టం మా నాన్నగారు చనిపోవడం మాకందరికి చాలా బాధేసింది. పెద్ద ఎత్తున మా కార్యకర్తలు కూడా మా నాయకులు కూడా పెద్ద ఎత్తున జిల్లాలో పెట్టాలనుకున్నా. మరి చెట్లు అనేవి ఖచ్చితంగా మనసుల పర్యావరణ రక్షించడానికి ఉపయోగపడతాయి గనుక ఈ గొప్ప కార్యక్రమాన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా మనం పిలిపించడం జరిగింది గనుక మరి నాన్నగారు లేకపోయినా మరి ఆయన ఆ సందర్భంగానైనా కూడా కొన్ని చెట్లు పెట్టి ఆ జ్ఞాపకార్థం మరి ఒక మంచి కార్యక్రమం నిర్వహించుకోవాలని చెప్పి మరి పిలిపించడం జరిగింది. ఈరోజు మా నాన్నగారి సమాధి తోట దగ్గర కూడా ఒక మంచి వనాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి చెట్లు కూడా పెట్టడం జరిగింది. ఈ ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప పతకాలు ఈ దేశంలోనే అత్యధిక పర్యావరణాన్ని రక్షించడానికి మనిషి మనుగడను పోవడానికి తీసుకుపోవడానికి మంచి వాతావరణం వర్షాలు రావడానికి మరి సంబరాలు కాదు నాకు ఒక వృక్షాలు పెట్టి మంచిగా హరిత తెలంగాణ చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినందుకు మరి ఇలా లక్షలాది చెట్లు కోట్ల కోటి చెట్లని ఈరోజు నాటడం జరిగింది. మరి ఈరోజు మేము ఇక్కడ బాధలో ఉన్న మా నాన్నగారి ప్రాంతంలో సమాధి ప్రాంతంలో కూడా చెట్లు పెట్టి ఆయన ఒక ఆత్మ శాంతించేటట్లు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమం కొంతవరకు చేయడం జరిగింది. మరి ప్రతి మనిషి కూడా మనిషి మనం ఉన్నా లేకపోయినా మిగిలేది మన జ్ఞాపకాలు మనం చేసే మంచి పనులు మనం చేసే గొప్ప కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కావచ్చు పేదవాళ్ళకు అనేక రకాలుగా ఆదుకోవడం కావచ్చు. ఈరోజు కరోనా వచ్చినా దేశం భయపడ్డా మనం ఎంతో ప్రజలకు భరోసా చేయగలిగాం. ఈరోజు చెట్లు వర్షాలు వస్తున్నాయంటే మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ వర్షాలు వస్తున్నాయి దానికి చెట్లు పెట్టడము ఒక పెద్ద విప్లవంలాగా మనం తీసుకోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చని మేము భావిస్తాను. కనుక అందరు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు